नमस्ते लेडीज एंड जेंटलमैन, स्कॉलर्स, साइंटिस्ट्स। इन दिस पार्ट लेट मी टॉक अबाउट द योगा एंड Yogam aspect, which is the further extension to the 10 parts which I was talking about as a part of Prakriti and Purusha and Shiva as embodiment or Vishnu as embodiment or Brahma as embodiment. The chaotic situation, before even getting into the subject, let me just try to explain you what were the situations during the period of 2130 followed by six zeros. ఇటీవల 10 ఎపిసోడ్స్లో మనం అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. యోగా యోగంకి వచ్చాం మనం. యోగా యోగం గురించి మాట్లాడదామని ఈ యొక్క భాగంలోనే అనుకుంటున్నాను నేను. అసలు ఏంటి యోగా యోగం? ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకమైన మానసికమైన బాధ ఉండే, ఏదో రకమైన బాధ, అది ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, మానసిక ఇబ్బందులు అవ్వచ్చు, ఈ ఇబ్బందులు అవ్వచ్చు, ఆ ఇబ్బందులు అవ్వచ్చు, ఏదో రకమైనది. నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది, నిరుద్యోగాలు ఎక్కువ అవుతున్నాయి, ఉన్నవాళ్ళకి అసలు సరిగ్గా ఉండట్లేదు. ఆ సచ్చిత్ ఆనందం పరమానందం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఉండట్లేదు, ఆ చిత్తం ఉండట్లేదు. ఆనందం పక్కన పెట్టండి, పరమానందం ఉండట్లేదు. అసలు నాట్యం నటనం అనేది ఇక్కడే వస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత జనాలందరూ చైతన్యవంతులు అయ్యారు, కానీ ఆ యోగా అంటే ఏంటి, ఆ యోగం అంటే ఏంటి అనేది ఇప్పటిదాకా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు జీర్ణించుకోలేరు కూడా, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. ఒక 6 నెలల్లోనే 7 నెలల్లోనే వచ్చేస్తుందా అంటే రాదు. ఇఫ్ యూ టేక్ టు అండర్స్టాండ్ యోగా అండ్ యోగం ఆస్పెక్ట్, ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ 6 to 8 months టైం అండ్ అండర్స్టాండింగ్ ద తత్వ ఆఫ్ శివ అండ్ పార్వతి ఆర్ కామేశ్వర ఆర్ కామేశ్వరి ఆర్ శ్రీ మహావిష్ణు అండ్ లక్ష్మి, బ్రహ్మ అండ్ పద్మావతి దేవి, యు కాంట్. దిస్ ఈజ్ వేర్ ద ఛాలెంజ్ ఇస్ అండ్ దిస్ ఈజ్ వేర్ ద పురుషతత్వ ఆస్పెక్ట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ద వెరీ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎవాల్వ్డ్, దట్స్ వెన్ ద కాన్షియస్నెస్ కాన్సెప్ట్ ఎవాల్వ్డ్. థస్ హౌ డూ యూ ఎక్స్ప్రెస్ దట్ కాన్షియస్నెస్ ఎట్ సెమై సబ్ కాన్షియస్నెస్ లెవెల్? Forget about super conscious level, because
this superconscious level, the superconscious level which I am talking about, it's not possible for Yaksha Kim Kinnara Purusha, because they need to do a lot of meditative practices. Likewise, Devi, Devatas, Indra, Devatas like Indra or anyone for that matter, if you really see, they do penance and they follow their higher level, that is Kameshwari, Kameshwara, Shiva and Parvati, Sri Mahavishnu and Mahalakshmi, Brahma and Saraswati, respectively. Now, one may ask, they being at a superconscious level, how are they managing? Why not Yaksha Kim Kinnara Purushas not able to manage? Don't you think that Brahma and Saraswati Devi have had that issue? They also need to care for the people they have created. When Brahma created Brahmanda, and the beautification being created by Mahavishnu, and Shiva being the caretaker by the way of Srishti Laya Jati Gati, how do they look at it? How do they make sure that Yaksha Kim Kinnara Purushas have that aspect? That's where the yoga and yogam aspect comes into picture. What is this yoga? Yoga is all about travel between space and time. Yogam is all about the relationship by way of living together of masculine and feminine, that is Stri and Purusha, to make sure that this Srishti or this universe creation will have that Unibhava, will follow that process. As a cycle, for that, the time travel between space and time, Kala and space, is what an individual needs to understand. ఇప్పుడు మనకి శివుడు పార్వతి, కామేశ్వరి కామేశ్వరుడు, బ్రహ్మ సరస్వతి, విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మి. విష్ణుమూర్తి అలంకరణ ఇవన్నీ చూసేసాడు, బాగానే ఉంది బ్రహ్మాండాన్ని. బ్రహ్మాండాన్ని దాన్ని ఏంటంటారు, బ్రహ్మ సృష్టించేశాడు, ఆ అందాలు ఇవన్నీ ఈ విష్ణుమూర్తి ఇవన్నీ చూసేసాడు, బాగానే ఉన్నది. శివుడేమో సృష్టి లేదా జతి గతి అని బాగానే ఉన్నది మనం అనుకుంటున్నాం. సరస్వతి దేవి ఏమో ఆ జ్ఞానం విజ్ఞానం పరిస్థితి చూసుకున్నది,
అలాగే మహాలక్ష్మి ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు మళ్ళీ మనిషి ఎంత సంతోషంగా ఉంటాడు ఏంటి ఉంటాడు. అమ్మవారైనా పార్వతీదేవి అయినా లలిత దేవి అయినా ఆవిడ ఈ ఎప్పుడైతే సృష్టి లయ జతి గతి పట్టించుకుంటున్నారో ఈ మహాశివుడు ఈ శివుడు కానీ కామేశ్వరుడు కానీ ఈవిడ కూడా పాత్ర ఉంటుంది కదా లలిత దేవికి అని సక్రమంగా అవుతున్నాయా లేదా ఒక విధి విధానం ఉండాలి కదా. అందుకు యోగా అనేది పెట్టారు ఆవిడ. అక్కడ యోగా అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చారు. యోగం అవుతాం. యోగం అంటే ఇద్దరు కలయిక, సమయోగం. స్త్రీ పురుషుడు యొక్క సమయోగం వల్ల ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడతారు. ఎందుకు పుడతారు? ఈ సృష్టి చరాచర జగత్తు ఒక కాలచక్రం తిరగాలి కదా ఈ కాలమాన పరిస్థితుల వల్ల. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం. సరే అయితే అడగవచ్చు, మీరు యోగా యోగం గురించి మాట్లాడుతున్నారు బాగానే ఉన్నది, దీనికి నటన నాట్యంతో సంబంధం ఏమున్నది? చెప్పడంతో ఇలాగ ఉద్బోద్ఘాతాలు ఇవన్నీ చెప్పడం, ఈ భగవద్గీత సారం ఇవన్నీ మనం చెప్పడం వల్ల ఎంతమంది అర్థం చేసుకుంటారు? అక్కడే నాట్యం వచ్చింది, నటనం వచ్చింది. నాట్యం రూపంలో చూపించాలి, నటన రూపంలోని చూపించాలి. ఆ పాత్రలు పాత్రికేయులు అక్కడే దేవీ దేవతల గురించి మాట్లాడటం ఇవన్నీ అవుతాయి. అది అది ఒక రకమైన యోగా అంటే సమయం, స్పేస్. స్పేస్ అంటే ఈ గాలి ఉంటుంది పైన, ఏదైతే ఖాళీగా ఉంటుందో అది దాంట్లోనే ఈ మనిషి కాలక్రమేణ తిరుగుతూ ఉంటాడు కాలచక్రం రూపంలో. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అందరూ పతాంజలి చెప్పేశాడు, ఇది చెప్పేశాడు, అతను చెప్పాడు అతను, కానీ మొదటి యోగ శాస్త్రం అనేది కామేశ్వరుడు కామేశ్వరీదేవికి చెప్పాడు. అది యోగ శాస్త్రం అని చెప్పలే, అది శాస్త్రం ప్రమాణం అని చెప్పాడు. అంటే అది పద్ధతులు ఫాలో అవ్వాలి అని చెప్పాడు. స్త్రీ పురుషుల యొక్క కలయిక మొదటి సంభాషణ కామేశ్వరుడు కామేశ్వరీదేవి మధ్య అయింది, అదైన తర్వాత శివపార్వతుల మధ్య అయింది. దాంట్లోని ఈ లాస్యభావం ఏంటి, ఈ భావాలేంటి, మనలో ఉన్న ఇమోషన్స్ జాగృతం చేయడం ఏంటి, ఇవన్నీ ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి, కామేశ్వరుడు కామేశ్వరీదేవికి చెప్పాడు. ఈ సంభాషణ అద్భుతమైన సంభాషణ. దీని మీద నేను చూస్తున్నాను, నేను ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పి నేను దీని మీద చాలా పెద్దది విశ్లేషణ ఇస్తాను, మాట్లాడతాను. ఇప్పుడంటే నేను ఇలా చెప్పేసి వదిలేస్తున్నాను తప్ప. అలాగే
ఈ యొక్క సంభాషణ కామేశ్వరుడు కామేశ్వరీదేవి మధ్య అయిన సంభాషణ పార్వతీదేవి శివుడి మధ్య కూడా అయింది. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఉంది, అదేంటంటే లలితమ్మ వారు ప్రప్రథమంగా ఈ సృష్టిని పరిపాలించడం అయింది, ఆవిడే వీళ్ళందరినీ నియుక్తించడం అయింది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ బయలాజికల్గా సైకలాజికల్గా ఇంటర్వెన్షన్ ఉంటుంది యోగం వచ్చేటప్పుడు. యోగం ఉంటేనే అక్కడ యోగ శాస్త్రం అనేది, అక్కడ స్త్రీ పురుషుల కలయికతోటి అర్ధనారీ స్వరూపం అర్థం అవుతుంది. అది అర్థం చేసుకోవాల్సింది మనం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ పురుషుల కలయిక అంటే మీరు ఆ విధంగా తీసుకోకండి, ఆ సెక్స్ పరంగా కానీ ఇది కానీ తీసుకోకండి. అక్కడ జరిగే క్రియ ఒక్కటైతే తెలియపరుస్తుంది ఏంటంటే, మనలోనే స్త్రీ ఉన్నాడు, మనలోనే పురుషుడు ఉన్నాడు. అక్కడ జరిగేది ఏంటవుతుందంటే అర్ధనారీ స్వరూపం ఏర్పడుతుంది. ఒక స్త్రీ అవనియండి పురుషుడు అవనియండి అయినప్పుడు దీన్నే నేను కొన్ని పేపర్స్ చూశాను. నేను మనం లింగంని పూజిస్తాం, మరి ఎందుకు రాశారు ఎందుకు చేశారు అని నాకు తెలియదు, కానీ ఆ లింగం ఆ కిందన ఒక భాగం కింద లింగం కింద భాగాన్ని యోని అని కొందరు చెప్పారు. అదేంటి, అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. అక్కడే మన శాస్త్రాలు, అక్కడే మన శాస్త్రాలు అనేవి వ్యత్యాసం వచ్చింది. అది మనం అర్థం చేసుకోవచ్చు. అనేక విధాలుగా అందరూ విశ్లేషణలు ఇచ్చారు, అనేక విధాలుగా మాట్లాడుకున్నారు. యోగాన్ని కూడా అలాగే తీసుకున్నారు కూడా. ఈ యోగా అనగానే దాన్ని ఏంటంటారు, ముద్రలు, పద్మాసనం, కమలాసనం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇవన్నీ చేసి మెడిటేషను మెడిటేటివ్ ప్రాక్టీసెస్ ఇవి అవి ఇవంతా అంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలైన యోగా అంటే దాని అర్థం ఏంటంటే, ఒక జీవి అర్ధనారీ స్వరూపం ఒక స్వరూపాన్ని అర్థం చేసుకుని పురుషుడు ప్రకృతి ఒక్కటే అంటే ఆత్మ ప్లస్ జీవాత్మ ఈక్వల్ టు పరమాత్మ అనే దాన్నే మనం ఏంటంటామంటే యోగా. అది అర్థం అక్కడ. ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటారో అప్పుడు ఈ ఆసనాలు ఇవన్నీ ఈ సహజ యోగాలు క్రియాయోగ ఈ యోగ ఆ యోగ ఈ యోగ అవన్నీ లేనే లేవు అసలు చెప్పాలంటే. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది
దాన్ని ఏంటంటారంటే వీటినే మనం మెస్కులైన్ అండ్ ఫెమినైన్ ప్రిన్సిపల్ అంటారు. యోగా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మెస్కులైన్ ఫెమినైన్, పురుషుడు ప్రకృతి, దాని యొక్క అంతర్యామి, దాని వెనక అట్లా అర్థం ఏంటి. అలాగే ప్రకృతి యొక్క లక్షణాలకి అనేక రూపాలు ఉంటాయి, దాన్నే డైమెన్షన్స్ అంటాం మనం. క్వాలిటీ ఆఫ్ నేచర్ ఈజ్ వన్ ఆఫ్ ద డిమెన్షన్స్. ఫీమేల్ అండ్ మేల్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఇన్ నేచర్ బయోలాజికల్లీ. ప్రకృతిలో స్త్రీ పురుషుడు ఈ యొక్క సృష్టిలో రెండు అంశాలు అనుకోవచ్చు మనం, వాటిని మేనిఫెస్టేషన్ అంటారు. అర్థం చేసుకో. అండ్ బేసిస్ ఆఫ్ ఫిజికల్ క్రియేషన్ ఆర్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడైతే మనం ప్రకృతి పురుషుడు ఒక్కటే అని అనుకుంటూ ఈ యోగా అనేది చేస్తామో అప్పుడే అది పూర్తి జీవి, దాన్ని హ్యూమన్ బీయింగ్ అంటారు. అదే కాన్షియస్నెస్ అంటారు కూడా. అర్థం చేసుకో. సి బయోలాజికల్ అండ్ ద సైకలాజికల్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ ఆర్ ద వెరీ మేనిఫెస్టేషన్స్ ఇన్ నేచర్. అండర్స్టాండ్ దిస్. When I say psychological, it depends on what kind of thoughts, how you generate, how you create and how you balance that. Ikkada psychological ante manam elanti rakamaina aalochanalu enti, manam okka aalochinche vidhanam enti, manam enti chestunnam, ఏంటి అవుతున్నది అక్కడ. అంటే నడవడిక, మనిషి యొక్క నడవడిక ఆ సైకలాజికల్ స్ట్రక్చర్లో ఉన్నది. దాన్నే బయోలాజికల్ ఎందుకు అన్నారు? బయోలాజికల్ అంటే అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు, ఇద్దరు సృష్టించబడ్డారు, ఇద్దరు కలయిక అవుతుంది, ఇద్దరు సమయోగం అవుతుంది. దానివల్ల అండం పుడుతుంది, అది కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు. అది సృష్టి యొక్క క్రమం అంటాం దాన్ని. అందుకే క్వాలిటీస్ ఆఫ్ నేచర్ ఈజ్ వన్ ఆఫ్ ద డిమెన్షన్స్. అంటే ఈ ప్రకృతి ఒక లక్షణం అంటారు దీన్ని. ఇది ఒక ఒక డైమెన్షన్ అన్నమాట, ఒక కోణం అనొచ్చు. ఫీమేల్ అండ్ మేల్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఇన్ నేచర్ బయాలజికల్లీ. అంటే స్త్రీ పురుషులు సృష్టి ఏదైతే ఉందో, ఏదైతే సృష్టించబడ్డాదో, అది ప్రకృతిలో సహజం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కామేశ్వరి, కామేశ్వరుడు, శివపార్వతులు,
బ్రహ్మ సరస్వతి విష్ణు మహాలక్ష్మి వీటినే యోగాలోని ఇడ పింగళ అంటారు. ఇడ అంటే పురుషం, పురుషుడు. పింగళ అంటే స్త్రీ, అదే మెస్కలైన్ ఫెమినైన్. దిస్ ఈజ్ ద థింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఇడ అండ్ పింగళ. ఇడ బీయింగ్ రిప్రజెంటెడ్ యాజ్ మెస్కలైన్, పింగళ రిప్రజెంటెడ్ యాజ్ ఫెమినైన్. Now, one may ask, why are you talking all of these when you are telling that consciousness or whatever that you want to talk, why are you not getting into the subject? Before understanding the consciousness or super consciousness or semi-consciousness, as explained by Kameshwara to Kameshwari Devi or Shiva to Parvati, or Shiva explaining the same to Devaganas in the heaven, in the Mount Kailash Parvata, one needs to understand the terms like ida, pingala, and what are the qualities of the nature. And this is where the purusha aspect comes into picture in the form of memory and conquering of the thoughts. Buddhi, మనలో ఆలోచించే, మనం ఏవైతే ఆలోచిస్తున్నామో వాటిని ఒక క్రమంలో తీసుకుని రావడం, ప్రత్యక్షంగా అది అవడం. అనుకుందాం నేను ఒక పని చెయ్యాలి, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేయాలి, అది ఎలా వ్యక్తపరచాలి, అలాగే ఎలా కంట్రోల్ చేయాలి థాట్స్ని, ఆలోచనలు. ఎందుకంటే బుద్ధి అనేది కోతి బుద్ధి, కోతి లక్షణాలు ఉంటాయి. కోతి ఎలాంటిదంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టు, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టు, అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే, సారీ బుద్ధం, ఎక్కడ అంతు పంతు ఉండదు దానికి. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అందుకే చిత్తాన్ని ఒక సమపాళంగా తేవాలి. అక్కడే సత్ చిత్ ఆనందం అనేది వస్తుంది. నేను సత్ చిత్ ఆనందం చిదానంద రూపం శివోహం శివోహం అంటూ ఉంటాను, అది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ యూ అండ్ యువర్ మైండ్ అంటే, ఇక్కడ నేను ఏంటంటున్నాను, ఫిజికల్ ప్రాసెస్ అంటే ఏంటి, నువ్వేంటి, నువ్వెవరు, నువ్వేంటి, నేనెవరు, ఇక్కడ నేను అంటే నా యొక్క జన్మకు అర్థం ఏంటి, చరితార్థం ఏంటి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఎప్పుడైతే అది మనం అర్థం చేసుకుంటామో మన చిత్తాన్ని ఒక స్థిత ప్రజ్ఞతగా తెచ్చుకుంటామో అప్పుడు
ఈ యొక్క ఆలోచించే సరళిని తగ్గించడం. యూ అండ్ యువర్ మైండ్, మనం ఏంటి, మన బుద్ధి ఏంటి, మన బుద్ధి ఎలాగా ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఇది కంట్రోల్ చేసుకుంటాం మనం, మనలో ఉన్న భయం పోతుంది. ఏంటి, ఎలాగ, ఏంటి, ఇవన్నీ. ఇదే మళ్ళీ కామేశ్వరుడు కామేశ్వరి దేవి మధ్య అయిన సంభాషణ, శివుడు పార్వతీదేవి అయిన మధ్య సంభాషణ. శివుడేమో ఇంద్రాది దేవతలు వీళ్ళందరికీ ఇచ్చే ఉద్బోద్ఘాతం. దీన్నే గీతాసారం కింద శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అష్టావక్రుడేమో జనక మహారాజుకి చెప్పాడు. వశిష్ఠుడేమో శ్రీరాముడికి చెప్పాడు. అంటే యోగా అనేది ముందు ఆ బీజం అక్కడి నుంచి వచ్చింది. అది తెలుసుకున్న తర్వాత మొదలు పెడితే యోగాకి యోగం అంటే ఏంటి, ఇవన్నీ సూక్ష్మ రూపంలో అర్థం చేసుకుంటే ఒక జీవికి ఎంత దోహదపడుతుందో అది మనకే అర్థం అవుతుంది. అది మనం అక్కడ తెలుసుకోవాల్సింది. ఇదే కాదు, బియాండ్ ఫిజియలాజికల్ అండ్ ద సైకలాజికల్ థాట్స్, ఈ దేహం నాది, నేను రామచంద్ర అని, రామచంద్ర మాట్లాడుతున్నాను. సైకలాజికల్గా నేనేంటనుకుంటానంటే రామచంద్ర, అన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతున్నది. కానీ ఈ రామచంద్రకి సృష్టించింది ఎవరు? ఈ రామచంద్రాన్ని సృష్టించింది ఆ పైవాడ. పైవాడు సృష్టించాడు. ఈ రామచంద్ర చెప్తుంది ఎలా చెప్తున్నాడా? రామచంద్ర రామచంద్రగా చెప్తున్నాడా? రామచంద్ర చెప్తుంది అదేంటి? అమ్మవారి తత్వం. అమ్మవారి తత్వం ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ అమ్మవారు అక్కడ కూర్చుని ఇదిగో ఇది చెప్పు అని చెప్పి నాకు ఆ బుద్ధి ఇచ్చింది, కటాక్షించింది. ఆవిడ పైనుంచి చెప్తున్నారు, అది నేను వింటున్నాను, అదే నేను వీడియోలో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎంత పెద్ద ప్రాసెస్ అవుతున్నదో అర్థం చేసుకో. ఇది కూడా ఒక రకమైన యోగా, ఇది కూడా ఒక రకమైన యోగం. యోగం స్త్రీ పురుషుల ఒక సమయోగమే కాదు, ప్రకృతి పురుషుల ఒక సమయోగం అనుకోవాలి. అందుకే ఒక విధంగా చెప్పాలి అంటే కనుక పురుషుడు అంటే బీజం. ఆ బీజం ఎక్కడ నాటాలి మనం? ప్రకృతిలో నాటాలి. ప్రకృతిలో నాటితే అది వృక్షం అవుతుంది, అదే జ్ఞానం, విజ్ఞానం. అదే ప్రాసెస్ మనకి యోగాలోని యోగంలోని అవుతుంది.
today if you see the very basis of the physical creation, the very basis of the physical creation is all about you being a complete human being. We need to understand this. And in cross reference, this is what is Ida and Pingala. Ida again is represented by masculine and Pingala is represented by feminine. This is what is and this is where the identification aspect comes into picture of your own physical form, as a physical form. Let's say I as Ramachandra. Am I a Ramachandra? Let's say I remove that name tag Naradla Ramachandra. What I will be representing myself for? Understand this. That's where the identification of your own physical form comes into picture. And this is where the consciousness aspect comes into picture. And this was what told to Kameshwari Devi from Kameshwara. Memory and conquering of thoughts. What is this conquering of thoughts? Our mind is like a monkey. Around thousands and thousands and thousands and thousands of thoughts start traveling here and there, here and there, here and there, back and forth, back and forth, back and forth. And mind becomes wavering. And our so-called brain has very less capacity. It will be filled with all sorts of useless thoughts, insane thoughts. Wherein there will be sane thoughts that will get drained out. That is where this conquering of thoughts happens, and this is where the consciousness aspect comes into picture. Psychological process of knowing you and your mind. Why am I using psychological process? Today the medical field is not able to understand the very meaning of consciousness, and they are coming up with various theories and various theologies. But this has already been told 2130 followed by 6 zeros or 7 zeros long time back by Shiva to Parvati Devi, Kameshwara to Kameshwari. Even the sex knowledge, so-called Kama Sutra. Why does that biological interaction or biological action happens? What is the need of it? As the years, centuries passed by, with gigantic universe, crossing the gigantic universe at multiverse level, if it has been told and it has been structured, just because there is no proof for it, we have translated that. And we have converted that divine subject.
థింక్ అబౌట్ ఇట్. వాట్ ఎవర్ సూత్రాస్ పర్టైనింగ్ టు యోగం హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ద ఒరిజినాలిటీ బీయింగ్ లాస్ట్ జస్ట్ బికాస్ వీ డు నాట్ హ్యావ్ అన్ఫార్చునేట్లీ దీస్ పురాణాస్ ఆర్ వాట్ ఎవర్ దట్ we are talking about is just a mithya. It is just that we didn't have the proof, but for the society to happen, for the social structure to move upon, these mythical stories, so-called mythological stories, myth plus theology stories, are told as a moral boost or are told as the moral based in the form of classical dance and playlets, dance drama. So all of this, if you really see, the very point of psychological process of knowing you and your mind is the very base level point. That is a point that this classical dance or the dance drama's intention is all about. And the very base study for this is consciousness study. And fear of suffering is crippling the mind by and large. We often fear what kind of fear? What will happen to me if I die? What will happen if I don't have money? What will happen if I am alone? What will happen? We are in this state of mind where our thoughts are getting cognated there, getting cognized, like we are getting caught in that cobweb. Once you understand how to streamline or how to rearrange or realign your thoughts in your mind, that's when you can really think about. And this is where the consciousness comes into picture. And to understand this consciousness, one needs to understand Prakriti and Purusha aspect. What is this male and female? What is this masculine and what is this feminine? Why is it that you are thinking about it? Why? Is that point? That's where this yoga concept came into picture. I will be speaking about yoga in detail in the coming episodes, and the yogam also in the coming episodes. But this is the brief introduction to yoga and yogam in reference to consciousness. Once you conquer this consciousness state, you would be able to reach to that super consciousness state. That is where Kameshwari, Kameshwara, Parvati, Shiva, Shiva Parvati, Brahma, Saraswati Devi, Vishnu, Sri Mahavishnu, Mahalakshmi had conquered. To reach that level, what kind of practices one needs to do? Think about it.
బియాండ్ సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ థాట్. లెట్స్ సే ఐ ఆమ్ స్పీకింగ్, ఆమ్ ఐ స్పీకింగ్ యాజ్ అ రామచంద్ర? వాజ్ దిస్ రామచంద్ర క్రియేటెడ్ బై మైసెల్ఫ్? వాజ్ దిస్ అ యోని జన్మ? Think about it. If it was Ayoni Janma, I would have become a Avadhuta. Think about it. Who is this Ramachandra? Let's say I remove the name tag of Naradla Ramachandra. How will I be represented? Will this physical form would be there? And from the psyche point of view, from the psychological thought process, how do you? Don't you think it's a thought-provoking process? And today we are thinking that Patanjali Yoga is the only, the first టెక్స్ట్. ఇవాళ మనం పతాంజలి యోగాలు ఇవి మాట్లాడుతున్నాం, కానీ యోగా కానీ యోగం కానీ గురించి ఆలోచించే గురించి 2130 దానికి 70 కలిపితే అప్పుడు చెప్పబడ్డది. అంటే ఎన్ని సంవత్సరాల కింద, ఎన్ని సెంచురీస్ కింద. అందుకే నాట్యశాస్త్రం కంట ముందు ఈ శాస్త్రాలు పుట్టాయి అంటాను నేను. శాస్త్రం అనగానే ఒక శాస్త్రం పుట్టింది అంటే శాస్త్రం కంట ముందు కాన్షియస్నెస్ అంటే ఏంటి, నేనెవరు, నాకు ఆత్మ ఏంటి, ఏంటి జీవాత్మ పరమాత్మ, అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సి అర్థం చేసుకో. విత్ దిస్ ఐ కన్క్లూడ్ మై వీడియో విత్ అ పాజిటివ్ నోట్. స్టే బ్లెస్డ్, హ్యావ్ బ్లిస్ఫుల్ లైఫ్. May the Guru's grace be with all global citizens. Have a nice day ahead. Uchishta Bharata. Think about it. As a part of note and disclaimer, I may be correct, may not be correct, but in case if you find anything wrong, anything that needs to be corrected, please do get to my notice. I am also human being. I also commit mistake. దయచేసి నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ తప్పులు అయితే కనుక ఏ ఒక్క విషయం అవనియండి, నా ఒక ఈమెయిల్ అడ్రస్ కానీ నా ఫోన్ నంబర్ కానీ, ఎందుకంటే నేను కూడా మంచిని, నేను కూడా తప్పులు చేస్తాను, అది మానవ సహజం. తప్పులు ఒప్పులు ఉంటే కనుక ఒక చిన్నవాళ్ళ క్షమించగలిస్తే క్షమించాలి. సర్వే జన సుఖనోభవ లోకాసంస్థ సుఖనోభవ ఉచ్చిష్ట భారత. హ్యావ్ ఎ నైస్ డే.